మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవటం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారామపురంలో నిర్వహించిన గడపగడపకు వన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటిబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మండల పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు రాష్ట్రంలో కోటి కుటుంబాలను సందర్శించి వారికి సమస్యల పరిష్కారంపై భరోసా కల్పించడం జరిగిందన్నారు. ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధిని వివరిస్తూ ఇంకా ఎటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందించాలో తెలుసుకోవటానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేయటంతోనే తాము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నామని, గత ప్రభుత్వం ఓట్లు అడగటానికి తప్ప మిగతా సమయాలలో ప్రజలకు కనిపించేవారు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట మండలం రాజపూడి పంచాయతీలో హ్యామ్లెట్ విలేజ్ అయినటువంటి సీతారాంపురంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సుమారుగా ఒక కోటి గృహాలను సందర్శించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ఆ కోటి గృహాలని ఎవరైతే గృహసారులు ఉన్నారో కన్వీనర్లు ఉన్నారో వీరందరూ కూడా సందర్శించి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుని ఆ ప్రజల సమస్య పరిష్కారం దిశగా ప్రయాణం చేయడం జరిగింది. ఈ కోటి గృహాలని పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక భరోసా కలగేయడంతో పాటు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసాను కలగజేయగలిగాం. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగానూ కూడా సామాన్య ప్రజానీకానికి ఆదుకునేందుకు ఇలా నిరంతరం ఈ ఇంటింటికి ప్రచారం అదేవిధంగా గడప గడపని సందర్శించి వారి యొక్క సమస్యల పరిష్కారం అనేటువంటి దిశగా మేము ప్రయాణం చేసి సామాన్య ప్రజానీక యొక్క ఆ సమస్యలని మేము పరిష్కరించడంతో పాటు వారికి ఒక వెన్నుదన్నుగాను భరోసాగాను ఒక ఈ ప్రభుత్వం అండగాను ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ సెలవిస్తున్నాం.